తీరుపై మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందన్నారు. ప్రజలు కష్టాల్లో ఉండి సహాయక చర్యల కోసం ఆర్తిగా ఎదురు చూస్తున్నారని అన్నారు. ఇంట్లో వరద నీరు, కంట్లో ఎడదగని కన్నీరుతో మొరపెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరద సృష్టించిన విలయాన్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని చెప్పారు. ప్రభుత్వం కొంతకాలం శుష్క రాజకీయాలు, కూల్చివేతలను ఆపి బాధితులను ఆదుకోవడంపై సంపూర్ణంగా దృష్టి పెట్టాలని సూచించారు. వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు కోరారు. ఇప్పటికే తక్షణ సహాయ చర్యలు అందలేదని జనం తమ ఆవేదన, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం బాధ్యతాయుతంగా మనసు పెట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాల్సిన చోట వేగంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆహార నీరు అందుబాటులో ఉంచాలన్నారు. అసలే రాష్ట్రం విషజ్వరాలతో విలవిలలాడుతోందని, వరదల వల్ల మరింత విజృంభించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అన్ని శాఖలు అప్రమత్తం కావాలని, పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. ఎకరానికి 10,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, ఇంతవరకు రేవంత్ సర్కార్ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు ఏమంటున్నారు? లివిల్ చెప్పండి. మన రాష్ట్రంలో గత 3-4 రోజులు కురుస్తున్న భారీ వర్షాలు ఉండటం వల్ల రాష్ట్ర ప్రజానీకం ప్రజలంతా కూడా అతలాపితలమైన జనజీవనం అస్తవ్యస్తమైన చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆసక్తిలో పోస్ట్ చేశారు. ప్రజల కష్టాల్లో ఉన్నారు. వరద నీరు, కన్నీరు తెచ్చుకునే సందర్భంగా హరీష్ రావు ఎక్స్పీరియన్స్ పంచుకున్నారు. చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని చెప్పేసి సందర్భంగా ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం కొంతకాలంగా రాజకీయాలు కూర్చోవేతలను ఆపి బాధితులను ఆదుకోవడంపై సంపూర్ణంగా ధృవీకరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వంపై డిమాండ్ చేస్తారు. ఇప్పటికే తక్షణ సహాయ చర్యలు అందలేని జనం తమ ఆవేదన, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడైనా ప్రభుత్వం తీరు మారాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం సూచించారు. ప్రభుత్వం బాధితంగా మంచి పెట్టి చర్యలు తీసుకోవాలి. వరద బాధితులు అన్ని విధాలుగా అండగా ఉండి ఆదుకోవాలి. విద్యుత్ సరఫరా పునరుద్ధరించాల్సిన వేగంగా చర్యలు తీసుకొని వెంటనే అక్కడ పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా ఆహార అందుబాటులో కూడా శుభ్రమైన నీరు అందించాలి వంద బాధితులకు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరారు. అంతేకాకుండా అసలే రాష్ట్రం ఇక జ్వరాలతో విడుదల ఆడుతుంటే వరదల వల్ల మరింత దిగులుచే ప్రమాదం ఉంది కాబట్టి వైద్యారోగ్య శాఖ కూడా దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేల్కొల్పారు. అన్ని శాఖలు అప్రమత్తంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకొని ఎకరాకు 10,000 రూపాయల నష్టపరిహారం వెంటనే చెల్లించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎక్స్పీరియన్స్గా వెల్లడించారు. ఏదైతే ఇటు రాజకీయాలను పక్కన పెట్టి ప్రభుత్వం చేయాల్సిన చర్యలను వేగవంతం చేసి ఏదైతే నష్టం జరగకుండా, ఎక్కువగా ప్రాణనష్టం జరగకుండా వరద బాధితులకు వారి కుటుంబాలకు అండగా ఉంటూ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా చెప్పారు. అంతేకాకుండా స్తంభాలు కావచ్చు, కరెంటు పూర్లు ఇరిగిపోయినట్టు కావచ్చు, తర్వాత అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించిన నష్టాలను ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రభుత్వం వారికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేశారు. ఎకరాకు 10,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి. చనిపోయిన కుటుంబం అండగా ఉండాలని చెప్పేసి కూడా సందర్భంగా అధికారులు లేవనెత్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే మేల్కొని వరద బాధితులకు అండగా ఉంటూ వారికి సహాయ సహాయక చర్యలు చేపట్టాలి. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు పక్కన పెట్టాలని చెప్పేసి కూడా మరోసారి ఇటో పలికారు. ఏదైతే ఎక్కువగా పంట నష్టపోయిన ప్రాంతాలను గుర్తించి ఎక్కడైతే విద్యుత్కు సంబంధించి ప్రభుత్వం
రైట్ రైట్ లెవెల్.